తెలుగు బుల్లి తెర ప్రముఖ ఛానల్ అయిన జీ తెలుగులో సరికొత్త షోగా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షో ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో టాప్ యాంకర్ సుమతో పాటు రవి ఇద్దరు వ్యాఖ్యాతులుగా వ్యవహరిస్తూ ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఈ షోలో పరిచయం చేస్తూ తమ టాలెంట్ని నిరూపించుకుంటున్నారు. వారిలో ఉన్న వినూత్న టాలెంట్ ఉన్నవారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈ షోకు సెలబ్రిటీలు రావడం, వారిపై బెట్టింగ్లు కడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి హిమజ శ్రావణతో పాటు రాజీవ్ కనకాల కూడా రావడం జరిగింది. ఇక ఈ సెలబ్రిటీ ఛాలెంజ్ షోలో ప్రతివారం కొన్ని మ్యాజిక్ విన్యాసాలు అద్భుతాలు చేసేవారిని తీసుకొస్తారు. ఈ క్రమంలో తాజాగా ఈ వారం ఓ పెయింటర్ను తీసుకొచ్చారు. ఈ ఆర్టిస్ట్ ఏకకాలంలో ముగ్గురు చిత్రాలను గీశాడు. నందమూరి తారక రామారావు, బాలయ్య మరియు ఎన్టీఆర్ బొమ్మలను ఒకేసారి గీసేశాడు. అతను గీయడమే కాకుండా రాజీవ్ కనకాల కళ్ళకు గంతలు కట్టి మరీ అతని చేతనే బొమ్మలు గీయించాడు ఆ ఆర్టిస్ట్. చివరికి అది రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలది అని తెలియడంతో ఒక్కసారిగా ఆ చిత్రాన్ని చూసి రాజీవ్ కనకాల ఎమోషనల్ అయ్యాడు. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను పంచుకునే ప్రయత్నం చేసిన తండ్రి గురించి ఎంత చెబుదామనుకున్నా కానీ రాజీవ్ వెంట నోటి మాట రాలేదు. తీవ్ర కన్నింటి పర్యంతం అయ్యాడు. అలా స్టేజ్ మీదే ఏడ్ చేశాడు. ఓవైపు రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల ఫోటో, మరోవైపు స్నేహితుడు ఎన్టీఆర్ ఫోటో ఉండడంతో ఓవైపు తండ్రి మరోవైపు నా ఫ్రెండ్ అంటూ రాజీవ్ కనకాల ఈ షోలో ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నింటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నందమూరి అభిమానులను ఎంతగానో కలిచివేస్తుందని చెప్పాలి.